హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నల్లచెలగలు, కొమ్మచెలగలు అంటారు కదా, కొమ్మచెలగలు వంకాయ కర్రీ అయితే చేశానండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ కాంబినేషన్ కర్రీ అసలు సూపర్ ఉంటుంది. మా సైడ్ అయితే ఎక్కువగా చేస్తారు. ఇది రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పూరీలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి కుదురుతుంది. చాలా బాగుంటుంది. డిఫరెంట్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా దీనికోసం సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, చిన్న 1/2 అల్లం, 1 వెల్లుల్లి, మామిడి అల్లం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. 3 టమాటోస్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 పెద్ద వంకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి ఇలా ఉంచుకుంటే మనకి వంకాయ అనేది బ్లాక్ అవ్దు. తర్వాత కొమ్మచెలగలు 150 గ్రామ్స్ ఉంటాయండి. నైట్ అల్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని 8 అవర్స్ నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ నానిన చెలగల్ని వేసుకొని కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుంటే మనకి చెలగలు అనేవి మెత్తగా ఉడికి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. 3 విజిల్స్ ఇలా వేయించిన తర్వాత కుక్కర్ ఫ్లేమ్ తీసి మనం శనగల్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కొంచెం వాటరే ఉంటుంది, ఎక్కువ వాటర్ కూడా ఉండదు. ఆ వాటర్ని పారేయకుండా అలా ఉంచుకుంటే మనం తర్వాత కూర్మలోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ శనగల్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం మారుతుండగానే కొంచెం కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా, ఆ వంకాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. వేసి ఇలా 1 టైం మొత్తం కిందకి పైకి కలుపుకొని కిందకి అంటుకోకుండా దాంట్లో 1 స్పూన్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేస్తే మనకి వంకాయ అనేది స్మూత్గా ఉడికిపోతుంది. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వంకాయ మగ్గి మంచి టేస్ట్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. తర్వాత మధ్యలో కొంచెం ఇచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మళ్ళీ మొత్తం కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ ఉడికించుకుంటే టమాటా మొత్తం నీరల్లా మగ్గి మనకు టమాటో రేగి మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, మీకు కాశ్మీరీ చిల్లి వీలైతే వేయండి, లేదంటే లేదు పూర్తిగా ఆప్షనల్, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లి, ఉంటే పుదీనా, కొత్తిమీర నా దగ్గర లేదు ఉంటే కొత్తిమీర కూడా 1 రెబ్బ వేసుకోండి కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్నగా. తర్వాత ఇలా ఉడికించిన శనగల్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని శనగలకి మసాలా అనేది బాగా పడుతుంది కదా, కిందకి మీదకి 4 వైపులా బాగా కలుపుకున్న తర్వాత దీనికోసం మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి మొత్తం కలిపిన తర్వాత మనం 8 మినిట్స్ అనేది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు మసాలా అంతా చెలగలికి పట్టి వంకాయ స్మూత్గా ఉడికి మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 8 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద అడుగు పట్టేయకుండా. కొంచెం మనకి జ్యూస్ దగ్గర పడి గ్రేవీ టైట్ అయ్యే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ వంకాయ కూడా ఉడికిపోతుంది. ఇలా వంకాయ ఉడుకుంటుంది కదా చిన్న చిన్న పీసెస్గా మనకి ఉంటే చాలా బాగుంటుంది కర్రీలోకి. ఈ కర్రీ మా సైడ్ అయితే మ్యారేజ్ల్లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎక్కువ చేస్తారు. మేమైతే ఇంట్లో ఎక్కువగా చేసుకుంటాం, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం దేనిలోకైనా తినడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.